వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నవదేవర్కు నమస్కారాలు. పెద్దలు బుద్ధా నాగజయతీష్ గారు మాట్లాడాలని కోరారు. నన్ను క్షమించాలన్న ఇంకో మీటింగ్ ఉంది, చోడవరం మీటింగ్ నేను వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దయచేసి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చేసిన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, మహిళలకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్రతో జగన్ 4 సంవత్సరాలు 10 నెలలు ఫుట్బాల్ ఆడాడు. ఇంకా 2 నెలలు ఉపయోగపెట్టండి, జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయని ఉత్తరాంధ్ర ప్రజలకు నేను చెప్తున్నా. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర, సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం జిల్లా. ఏకంగా బాబు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. ఇక్కడనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈరోజు గంజాయి దొరుకుతుందంటే దానికి కారణం వైకాపా నాయకులే. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వారానికి ఒక పరిశ్రమ వచ్చింది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పనులు ప్రారంభించాను. అలాంటిది ఈరోజు వారానికి ఒక మర్డర్, వారానికి ఒక కిడ్నాప్, ఏకంగా వారానికి ఒక భూ కబ్జా మనందరం చూస్తున్నాం. పొరపాటున వైకాపా నాయకులు మన ఇల్లు చూసినా మన భూమి చూస్తే అది కూడా కబ్జా చేసేదానికి సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు తిరుగుతున్నారు. ఒక వైకాపా పార్టీకి చెందిన ఎంపీఏ ఆయన భార్య ఆయన కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించవలసిగా కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా ఆనాడు ఒక ఎంఆర్ఓ మాట్లాడితే ఆయన్ని అతి కిరాతకంగా చంపేశారు ఇక్కడున్న వైకాపా నాయకులు. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటూ గంతులు వేసుకుంటూ రాప్తాడికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేవరా బాబు అని చెప్పారు. ఖాళీ కుర్చీలు ఫోటోలు తీస్తున్న ఒక విలేకరిని ఎట్లా చితకబాదారో మనందరం చూశాం. అక్కడ జగన్ మాట్లాడుతూ, అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలి, కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు. కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశాడు. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పొడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారనుకుంటా. ఆయన భారీ డైలాగులు వేశాడు తల్లి, సైకిల్ గురించి, గ్లాస్ గురించి, ఫ్యాన్ల గురించి భారీ డైలాగులు వేశాడు తల్లి. కానీ ఈ పెత్తందారు జగన్ కి తెలియదు సైకిల్ విలువ, గ్లాస్ విలువ తెలియదు తల్లి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం, సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈ రోజు మనందరం టీ దేంట్లో తాగుతాం తల్లి? గాజు గ్లాసు మనం తాగుతాం. ఈ జగన్ వెండి గ్లాసు తాగుతాడు అనుకుంటా టీ, లేని బంగారం గ్లాసు తాగుతాడు అనుకుంటా. అందుకే గ్లాస్ విలువ ఆయనకు తెలియదు తల్లి. ఇంకా రెక్కలు పెరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్త పొట్లు పడేస్తాం. ఈ రోజు ఆ ఫ్యాన్ వల్ల మనం ఎంత నష్టపోయామో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఏకంగా రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొచ్చింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో మనం 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో ఈ రోజు మనం 2వ స్థానంలో ఉన్నాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో రైతులకి సాగునీరు కూడా అందించలేకపోయింది ఈ ప్రభుత్వం, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇంతేకాదు, నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఎన్నికల ముందర 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. నేను పాదయాత్ర చేస్తుంటే అనేక మంది తల్లులు నన్ను కలిశారు. వాళ్ళ ఆవేదన నేను చూశా. వాళ్ళన్నారు,
ఆనాడు జగన్ హామీలు ఇచ్చాడు, నమ్మాము, లక్షా ఖర్చు పెట్టి ఈరోజు మా పిల్లల్ని చదివించాము, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అన్న నిరుద్యోగ యువతి యువకులు ఆ ఫ్యాన్ కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాదు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ ఫ్యాన్ కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో మనం చూసాం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటా అన్నారు, కానీ ఆదుకున్నారా? ఆనాడు 1000 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక దొరికేది, అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5000 రూపాయలకు పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నిన్న పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రలో రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు, చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పని చేశారో, ప్రభుత్వం పనులు చేశారో, వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కి ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతల వల్ల ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా రెక్కలు లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఉపయోగపట్టండి, మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ందరినీ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో? రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థమవులా, ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని? లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను ఆ పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ప్రతి సభలో సవాల్ ఇసిరి తల్లి, దాదాపు 85 సార్లు అడిగినా అక్కడి నుంచి సౌండ్ రాలా. ఇంకో వింత జరిగింది తల్లి, ఆ మీటింగ్ లో ఇంకో వింత జరిగింది. 3 గంటలకి మీటింగ్ జరిగిందండి, మధ్యాహ్నం 3 గంటలకి, మంచి ఎండ, సన్లైట్ ఫుల్ గా ఉంది. అప్పుడు జగన్ కార్యకర్తలు పిలిపించాడు, మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంట. వాళ్ళ కార్యకర్తలకి అర్థం లేదు, ఒకడు ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చికెట్ ఉందా లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏముందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటుని ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా జగన్ ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు తల్లి. ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం, పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఇప్పుడు ఏకంగా భూమి భూమి దుకాణాలు తెరిచాడు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు. వాళ్ళకి టార్గెట్లు తల్లి, రోజుకి 100,000 రూపాయలు అమ్మితే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందంట. పొరపాటున 99,999 రూపాయలు అమ్మితే వాళ్ళ ఉద్యోగం రాత్రి పోయే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా వాళ్ళే మన ఇంటికి ఫోన్ చేసి కొత్త మందు వచ్చింది, స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది, తాగండి రా బాబు అని మందులకి బానిసలు చేస్తున్నారు. ఇది రెండో మోసం. మూడో మోసం ఆరోగ్యశ్రీ. ఆనాడు ఏం చెప్పారు తల్లి? 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను. అది జరుగుతుందా తల్లి? ఈ రోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ఈ రోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. కనీసం వారికి కావాల్సిన వైద్యం అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నారు. ఇప్పుడు షరతులు పెడతారు, 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే కట్టు, పొరపాటున స్కూటర్ కొంటే కట్టు. అరే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు ఇస్తాడు, ఇప్పుడు అది ఇవ్వడు, అదొక మోసం. ఇంకా ఐదో మోసం,
పేదలకి 30 లక్షల ఇల్లు కడతానంటలే ఇక్కడన ఒక్కరికైనా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా ఏంటలే ఒక్కరికైనా కట్టారా 30 లక్షలు కాదు కదా కనీసం 3000 ఇల్లు కట్టలేతలే ఈ ప్రభుత్వం ఇంకా ఆరో మోసం 45 ఏళ్ళ నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానడు ఇచ్చినారు తల్లి పెన్షన్ అందిందా లేదు ఇంకా ఏడో మోసం ఆసరా చేయుత ఇటు 10 రూపాయలు ఇస్తాడు అటు నుంచి 100 రూపాయలు దుబ్బుతాడు పాప మా ఆటో డ్రైవర్లకి 15000 ఇస్తాడు వాళ్ళు డబ్బులు తీసుకుని బయటకు వచ్చే లోపల పోలీసుల చేత 10 ఫోటోలు కొట్టిస్తాడు 20000 దుబ్బేస్తాడు తల్లి మా ఏమి టాలెంట్ అయ్యా మన సైకో జగన్కి బాబా ఇంకా ఎనిమిదో మోసం చెప్పాలి తల్లి ఫీ రీఎంబర్స్మెంట్ ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు అంటే ఈ ప్రభుత్వం సరిగా ఫీజు చెల్లించక మీరు ఇబ్బంది పడుతున్నారు రెండే రెండు నెలల్లో ఉపయోగపడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం మీ జోబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా 9వ మోసం ఇక్కడ రైతులను అడుగుతున్నా ఆనాడు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు ఇప్పుడు కనీసం 4 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఒక ఫేజ్ ఇస్తే రెండో ఫేజ్ ఎవరు ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం ఈ మధ్యన జగన్ పదే పదే వై నాట్ 175 అంటున్నారు ఈ సభాముఖంగా జగన్ కొన్ని ప్రశ్నలు వస్తున్నా వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వై నాట్ పోలవరం వై నాట్ జాబ్ క్యాలెండర్ వై నాట్ డిఎస్సి వై నాట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం నేను వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతనే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మీకుంటుంది జగన్ గని ఈ సభాముఖంగా నేను అని చెప్తున్నా ఇంక ఈ మధ్యన ఊరూరు బోర్డులు పెట్టాడు తల్లి సైకో ఫోటో ఉంటుంది నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు సగం అర్థం అవుతుంది ఫోటో ఉంటుంది దాని పక్కన నువ్వేమా నమ్మకం అంట అరే సొంత తల్లి చెల్లి మెడబట్టి బయట గెంటేసినోడు మనం నమ్మచ్చా అని ఒక్కసారి తెలుగింటి ఆడపడుచులందరినీ ఆలోచించమంటున్నా సొంత చెల్లమ్మ అంటే షర్మిల గారు సునీత గారు మాకు ప్రాణహాని ఉంది మా అన్న దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది మాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఇంకా సిద్ధం పోస్టర్లు బాబా 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 మన డబ్బులతో ఎన్ని సిద్ధం పోస్టర్లు తల్లి ఎక్కడ చూసినా ఉంది కానీ అప్పుడు నాకు అర్థమైంది సొంత చెల్లమ్మ చెప్పింది నేను సిద్ధం మా అన్నని గద్దె దింపి ఇంటికి పంపించేదానికని అందుకే పెట్టినాడు అనుకుంటా ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాడు తల్లి అందరం షర్ట్లు మరత పెట్టుకోవాలంట ఇప్పుడే చెప్పారు రెండే రెండు నెలల్లో ఉపయోగపట్టు షర్ట్ కాదు కదా నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు జగన్ జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి దయచేసి ఇది మీరు చాలా వినాల కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి బల్ల పైన మీ గంపడే బులుగు బటన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఈ రంగు ఎర్ర బటన్ తల్లి ఆ బులుగున్న బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది తల్లి ఎట్లా పోతుందో నేను చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి చూడు తల్లి 100 రూపాయలు దుబ్బినాడు కదా జోబు నుంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాస వస్తాడు ఒక గొట్టంది వస్తాడు ఉఫ్ అని ఊదమని ఊదొద్దు తల్లి ప్లీజ్ ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నాను అక్కడనే రాసి ఇచ్చేసి గాలి కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా తల్లి నేను మర్చిపోరా చెప్పాలి ఏం కట్ చేశారో అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్య కట్ చంద్రన బీమా కట్ 6 లక్షల వృద్ధులకు పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి కొన్ని తప్పుడు పలుకుతున్నారు తల్లి దాంట్లో ఒక మాట ఒక అబద్ధం చెప్తున్నారు తల్లి అదేనంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధాలు చెప్తున్నారు తల్లి అవునా కాదు తల్లి చెప్తున్నారా చెప్తున్నారు
వాళ్ళకొక్కమాట చెప్పండి తల్లి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకు హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఆయన ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అయితే అన్న క్యాంటీన్, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు పడుతున్న కష్టాలు చూసాను తల్లి, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ కి బాబు సూపర్ సిక్స్ 6 హామీలు ఇస్తున్నారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం, 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంటుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది తల్లి. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ప్రతి ఏడా మనం చేయబోతున్నాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏడా మీకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 6 హామీ ఏంటిది, 6 హామీ ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. తల్లి, ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు తల్లి, విశాఖపట్నం ఉక్కు భూములు అమ్మేస్తారని. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నా, దయచేసి కొనద్దు, అది ప్రభుత్వ భూములు. రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఇంకా మన జిల్లాకి, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు, 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రత్యేకంగా కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాను, చేయలేదు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు, 1 ఎకరానికి ఇవ్వలేదు. ఏకంగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలా, ఒక్కరు కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేరు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు భూదందాలు, భూ కబ్జాలు విశాఖపట్నంలో జరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు, ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న పిహెచ్డి పోస్టులు కూడా తల్లి, 1,400 పోస్టులు ఎవరైతే ఎక్కువ డబ్బులు కడతారో వాళ్ళకి అమ్మేసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అని ఒక ఎదవ ఉన్నాడు, అతను అమ్మేస్తున్నాడు తల్లి 1,400 పోస్ట్ పిహెచ్డి పోస్ట్. ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చే గల అనకాపల్లి అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అనకాపల్లి బెల్లం కేవలం రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఫేమస్. అలాంటి అద్భుతమైన నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం. 2014 నుంచి 2019 వరకు పీలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం.
ఆనాడు పెద్దలు చెప్పినట్లు 2600 టిట్కో ఇల్లు తల్లి నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు కట్టి అందించాం సిసి రోడ్లు బీటి రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడి భవనాలు కమ్యూనిటీ భవనాలు తాగునీటి పథకాలన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి ఆనాడు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా 100 పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు 1500 మందికి ఆనాడు ఉపాధి కల్పించాం ఇంతే కాదు చోడవరం చెడ్డికాడ రోడ్ కూడా ఆనాడు మన అభివృద్ధి చేసుకున్నాం 220 కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కులాయి కూడా ఇచ్చే కార్యక్రమానికి ఆనాడు పునాదిలేశాం పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కూడా ఆపేసింది ఇంతే కాదు ఈ ఒక్క నియోజకవర్గంలో 145 కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు వేశాం ఏకంగా 21 వేల ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా ఎవరమెల్లా ఎందుకంటే తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళాం తంతుంది కదా అని తెలుసు కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుకుతాం తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా తను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్ట్ కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్న ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అడుతుంది అదృష్టవంతుడు చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి అసో కంచుకోటలాగా తయారు చేయాలి ఎక్కడ చూసినా రోడ్లు పడాలి ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో పలాన్ కంపెనీకలు ఉద్యోగం వస్తుందని చెప్పాలి ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఆయన చేసింది ఏంటో చెప్పాలా చెప్పంటారా 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు ఏపీ ఈడీసీఎల్ తో ఏకం విలీనం చేసి మన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు ఏకంగా బినామీ పేర్లతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది ఏకంగా ఈరోజు మంత్రి వాళ్ళ ఆయన చుట్టూన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకు పరిచయం చేశారు గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు నేను చూశాను తల్లి 100 కుటుంబాలు పాదయాత్ర నేను కలిశాను తల్లి ఈ గంజాయి వల్ల ఎలా నాశనయ్యారో ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను ఈ సభాముఖంగా ప్రజలను కూడా నేను కోరుతున్నా తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత
మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నా. ఇంకా కసిమకోటలో కసిమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్లబెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దాని కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నల్లబెల్లం రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏకంగా నల్లబెల్లం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను చూశాను నా పాదయాత్రలో. అందుకే సభాముఖంగా నేను హామీస్తున్నా, నల్లబెల్లం రైతుల్ని గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నా నాకు తెలుసు తల్లి, నేను ఇక్కడ పాదయాత్ర చేశా. పాదయాత్ర చేసిన నా కాలు కూడా నొప్పి వచ్చింది తల్లి, నాకు ఎప్పుడు రాలా, కానీ మన రోడ్లో నడిచిన నొప్పి కూడా వచ్చింది. ఆ రోజు నేను నడిచినప్పుడు గ్రామస్తులు కూడా బయటకు వచ్చి నాకు సంక్షేమ కార్యక్రమాలు మాకొద్దు, కనీసం మా రోడ్ వేయండి చాలని చెప్పారు. వాళ్ళకి ఆనాడే హామీ ఇచ్చా, మీ సంక్షేమ కార్యక్రమాలు జోలికి మేము రాం, కానీ యుద్ధ ప్రాతిపదికంగా అద్భుతమైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ డిఫామ్ పట్టా సమస్య పరిష్కరించే బాధ్యత మాది. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులు కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షుడు పిలుపు, రా కదలే రా, ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటేలే సైన్యం, ఒక తెలుగుదేశం పార్టీదే. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందజేశాం. ఈరోజు ఒక కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తల కోసం పార్టీ ఖర్చు పెట్టింది. ఇంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లోనే ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మనపైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో కూడా చూశాం, కాయల మురళి గారి పైన ఎలాంటి కేసులు పెట్టారు. ఏకంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బుద్ధ నాగజగదీష్ గారిని కూడా, ఆయన కుటుంబాన్ని ఎట్లా వేధించిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఆయన దగ్గర ఒక చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూడా అది మేము తీసుకోం, కరెంటు కూడా కరెంటు కనెక్షన్ ఎలా కట్ చేశారో మనందరం చూసాం. గతంలో రాజకీయాలు ఎప్పుడెట్లు లేవు, ఏనాడు ప్రత్యర్థులపైన దొంగ కేసులు పెట్ల. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు తల్లి, నా పైన SC ST కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ చూడలేదు తల్లి. ఇప్పుడు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇంట్లోకి మారిపోయింది తల్లి. నాకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఏకంగా 53 రోజులు రాజమండ్రి జైలు బంధించారో మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. చేయని తప్పుకి ఆయన ఎలా హింసించారో మనందరం చూసాం. అందుకే ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో నేను రాసుకున్నా. చాలా మంది అడిగారు ఎర్ర పుస్తకం ఎందుకని, పేర్లు ఎందుకు రాసుకున్నారని అడిగారు. ఈ అధికారులు చాలా తెలివైన వాళ్ళండి,
ప్రత్యేక ఎవరైతే ఈ చట్టాలను ఉల్లంఘించినాలో అతి తెలివి ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే నాయకుడిని పట్టుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు పోస్టింగ్కి అందుకే ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ వస్తే ముందల ఈ పుస్తకం తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని ఉంటే వాళ్ళు కూడా చెప్తా సారీ బ్రదర్ ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది రేపో మాపో మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తుంది మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందని నిర్మమాటంగా వాళ్ళకి చెప్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఆనాడు అడ్డగోలుగా అర్ధరాత్రి బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆయన ఆనాడు ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు దమ్ము ధైర్యంగా ఉండు నీకు ఒక అండగా నేను నిలబడతాను మీరు అధైర్యపడద్దు ముందరికెళ్ళండి మన పోరాటం మీ ప్రభుత్వం పైన కొనసాగాలి ఆనాడు ఆయన ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలంటే ఏకంగా 3 గంటల సేపు బార్డర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం ఆయన అనేక రకాలుగా హింసించింది ప్రభుత్వం ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని అందుకే ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా ఈ వైకాపా పార్టీలో పేటీఎం బ్యాచ్ ఉందండి 5 రూపాయలు ఇస్తే పనికిమాల పనులు చేస్తారు మన మధ్య చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తున్నారు పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు జన సైనికుల పేర్లు పెట్టుకుని పసుపు సైన్యాన్ని తిడతారు దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే పవన్ అన్న బలే చెప్పాడు మన లక్ష్యం ఒకటే హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి అటు పసుపు సైన్యం ఇటు జన సైనికులు కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా అదేవిధంగా ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా అన్నగారు కిట్ ఇస్తారు మీ అందరికీ ఇలా కిట్ ఇచ్చాం దీంట్లో ఈ కిట్ లో క్యాలెండర్లు ఇవ్వండి ఈ కిట్ లో 25 చొప్పున కట్టగట్టాం ఇదేనంటే ఒక పక్కన మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు ఇంకో పక్కన మన ఇచ్చిన క్యాలెండర్ ఈ సంవత్సరం క్యాలెండర్ ఇది రాబోయే 5 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది దాని కారణం ఒకటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇదిగో ఆ క్యాలెండర్ మేము ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం అని చెప్పుకునే దానికి ఈరోజు ప్రతి గడపకి ఈ క్యాలెండర్ చేర్చాలని మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా సైకిల్ కూడా ఇస్తున్నాం నేను పెట్టుకున్నట్టు సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు మనం ప్రతి గడప తొక్కాలి ఇంకా కార్డు ఇచ్చాం చాలా మంది అడిగారు ఈ కార్డు ఎందుకని ఇక్కడున్న కార్యకర్తలు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి ఈ కార్డు ఇక్కడ మన ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి మన బంధువుల ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికి వెళ్ళినా లేదంటే టీ తాగేదాన్ని టీ దుకాణంకి వెళ్ళినా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసడానికి వెళ్ళినా అక్కడ ఈ 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని ఇది మీకు ఇష్టం కూడా జరిగింది దాంతోపాటు ఎటుగో ఎండాకాలం మొదలవుతుంది పసుపు క్యాప్ ఇచ్చాం ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గతంలో బాధుడే బాధుడు చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో కొత్త విధానం తీసుకొచ్చాం అది టెక్నాలజీతో జోడించే విధానం అది ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు బాగా చేశారు ఎవరు చేయలేకపోతున్నారో పార్టీకి నేరుగా తెలిసేదానికి ఈరోజు ఈ మీటింగ్ వచ్చినాక కొంచెం ఆలస్యం అయిందంటే దానికి కారణం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో ఆ కార్యకర్తలు గుర్తించి ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాం జరిగింది వాళ్ళతో నేను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పార్టీకి చేసిన సేవల్ని నేను గుర్తించాను పాదయాత్రలో అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలను కలిశారు అదిగోండి ఇక్కడ కూడా అక్కడ కూడా సర్టిఫికెట్లు ఇచ్చాం తమ్ముడు సర్టిఫికెట్ ఉల్టా పట్టుకున్నావు స్వామి అది తాతయ్య ఒక్క నిమిషం తాతయ్య ఇది ఈ సర్టిఫికెట్ పనిచేసే కార్యకర్తలు ఎవరైతే బాగా చేశారో ఈ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ వాళ్ళు గుర్తిస్తూ ఇచ్చింది పార్టీ అదేవిధంగా మన టీడీపీ యాప్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని కూడా గుర్తించి సర్టిఫికెట్ పంపిస్తుంది మన పార్టీ ఇది కేవలం సర్టిఫికెట్ కాదు
ఇదిరి బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా గ్రీన్ ఛానల్ ఉన్న సర్టిఫికేట్ అది ఆ హక్కు పనిచేసే కార్యకర్తలకి మేము కల్పిస్తాం జరిగింది అంతేకాదు ఇది వేదికమైన ఉన్న ఎవ్వరు ప్రమేయం లేకుండా కార్యకర్తలకు గుర్తించే విధానం వేదికమైన పెద్దలు ఎవరి పేర్లు ఇవ్వలా డైరెక్ట్ బటన్ నొక్కాం పనిచేసే కార్యకర్తలు నేను గుర్తించాను సో రేపు నామినేటెడ్ పోస్టులు కూడా ఇదే విధంగా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కష్టపడాలి ప్రతి గడప తొక్కాలి టెక్నాలజీతో జోడించిన బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖం మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై హింద్.